हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल महेश्वरी किचन एंड व्लॉग्स रेसीपी वे नैन टमाटो तो आनियन तो बॉईल एग करी चेसा डिफरेंट मरोसारी वीडियो नचते लाइक चेंदी शेयर चेंदी सब्सक्राइब चेसुकोंडी इप्पुडु ओके विधंगा काकुंडा इला डिफरेंट ट्राई चेयंडी चाला बागुंटुंदी ఈ కర్రీ అనేది చపాతీలకు అయినా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఏ విధంగా చేయాలో వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం మసాలా దినుసుల్లో యాడ్ చేసుకోవాలి ఏవేమంటే ఇలాచి లవంగ చెక్క అదే విధంగా 1 టీ స్పూన్ సాజీర వేసుకోవాలి ఈ విధంగా మసాలా దినుసులు వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుస్తుంది అదే విధంగా కొద్దిగా మనం మెంతంకూర వేసుకోవాలి మెంతం అనేది ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేసుకోవాలి అదే విధంగా కర్రీ కూడా మెంతం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా మెంతం వేసుకున్నాక మనం సన్నగా తరిగిన ఆనియన్స్ అనేటివి వేసుకోవాలండి ఆనియన్స్ అనేటివి ఎక్కువ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఆనియన్స్ తొందరగా వేగడానికి మనం 1 టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే ఆనియన్స్ కొద్దిగా వేగాయి కదండి మరోసారి కలుపుకోవాలి ఆనియన్స్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల గ్రేవీ అనేది కర్రీ లాగా చాలా బాగుంటుంది ఇలా వేగాక ఇందులో 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఒక 1 నిమిషం వరకు ఇలా కలుపుకున్నాక ఇందులోనే మనం 1/2 టీ స్పూన్ అంత పసుపును యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ఒక 3 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి పండుగ మగ్గిన టమాటాలు అయితే కర్రీ చాలా బాగుస్తుంది టేస్ట్ ఈ విధంగా కలుపుకోవాలి ఈ టమాటాలను మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి పైన మూత పెట్టేసాం ఒక 2 నిమిషస్ వరకు మగ్గించుకుంటే టమాటాలు చూడండి కొద్దిగా మగ్గాయి ఇలా కలుపుతూ ఉండాలి దీంట్లో వాటర్ అనేది అసలు యాడ్ చేసుకోవద్దండి వాటర్ లేకుండానే మనం టమాటా ఆనియన్ కర్రీ చేసుకోవచ్చు తర్వాత ఇలా టమాటాలు మగ్గాక ఇందులో 2 టేబుల్స్ 2 టీ స్పూన్ అంత కారం వేసుకోవాలి అదే విధంగా మనం ముందుగా salt వేసాం కాబట్టి ఇందులో రుచికి సరిపడంత salt వేసుకోవాలి salt ని చూసి వేసుకోవాలండి ఇలా salt వేసుకున్నాక మరోసారి కలుపుకోవాలి ఈ మొత్తం low flame లోనే పెట్టుకొని కర్రీ అనేది వండుకోవాలండి లేదంటే high flame ఉంటే మాడిపోతుంది మనం water వేయం కాబట్టి ఇలా మూత పెట్టి మరొక 5 నిమిషస్ వరకు మగ్గించుకుంటే కారం ఉప్పు అనేది బాగా పడుతుంది తర్వాత ఇట్లా గుడ్లని తీసుకోవాలి బాయిల్ ఎగ్ ఇలా కాటలాగా పెట్టుకోవాలి చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా అండి కర్రీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ ని వేసుకోవాలి నేనైతే ఒక 6 గుడ్లను వేసుకొని ఈ విధంగా వేసుకొని లోగా స్లోగా కలుపుకోవాలండి మరొక 2 నిమిషస్ వరకు వీటిని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి ఆవిరికి చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది చూడండి 2 నిమిషస్ తర్వాత మరోసారి గుడ్లను కలుపుకుంటే ఈ గుడ్లల్లోకి మనం ఘాటు పెట్టాం కాబట్టి కారం ఉప్పు అనేది వస్తుంది కాబట్టి లాస్ట్ లో మనం ఇలా కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మరోసారి కలుపుకుంటే అంతే అండి మనకి బాయిల్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్